ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట, ఈస్టర్న్ రైల్వే కోల్కటా బేస్డ్ ఏదైతే ఉందో ఒక 3115 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 24th September 2024 ఇంకా 23rd October 2024 ఇది లాస్ట్ డేట్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకి డివిజన్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఏ చేశారో ఆ ట్రేడ్లో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం వచ్చినటువంటి ఆ యొక్క వర్క్షాప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ వాటికి సంబంధించి ఒక లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అది చూసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 15 to 24 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. SAST వాళ్ళు 5 ఇయర్స్ అంటే 29, OBC NCL వాళ్ళకైతే 27 ఇయర్స్ అనమాట. టెన్త్తో 50% మార్క్స్తో పాటు మీరు NCVT లేదంటే SCVT నుంచి ITA కనుక చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫీజు వచ్చేసరికి SC ST PWD క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, జనరల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట, rrcrecruit.co.in. ఇక్కడికి వచ్చేస్తే మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక స్టెప్ బై స్టెప్ టోటల్గా మనకి 5 స్టెప్స్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫార్మేట్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మొదట న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకొని మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ట్రేడ్ అనమాట, మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీ చేశారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదే ట్రేడ్కి మీరు ఇక్కడ అప్రెంటిస్ అయితే చేయగలరు. ఈ యొక్క ఆర్ఆర్సీలో క్యాండిడేట్ నేమ్ అనమాట, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం. ఫ్రెండ్స్ ఇక్కడ స్టాక్ మార్క్ పెట్టినాను కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు అనమాట క్యాలెండర్. ఫస్ట్ మీరు ఇయర్ అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీన ఎస్టీన ఓబీసీన యూఆర్ఆ యూడబ్ల్యూ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ ఇస్తే కనుక ఇక్కడ నాన్ క్రిమినల్ లేయర్ ఏంటని అడుగుతుంది, ఎస్ఐతే ఎస్సీ లేకపోతే నో అనమాట. ఇంకా SC ST వాళ్ళకి ఇస్తే ఏం అడగదు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏం అడగదు అనమాట, యూఆర్ వాళ్ళకు కూడా ఏమీ అడగదు. ఇలాగైతే పెట్టుకోవాలి. ఇంకా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక ఎస్పెటల్ లేకపోతే నో అనమాట. జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్. రిలీజియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నీ వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకో. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క 12-డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్పెటల్ లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇక్కడ వార్డ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క చిల్డ్రన్ ఎవరైనా ఉంటే కనుక దాని సర్వింగ్ ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి, కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీకు 10-డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ కోసం క్యాపిటల్ లెటర్స్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా లొకాలిటీ అనమాట, లొకాలిటీ కూడాను ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా విలేజ్ టౌన్ అనమాట, టౌన్ కూడా మీ అడ్రస్ నుంచి ఎంటర్ చేయాలి. స్టేట్ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇక్కడికి మనకి వస్తున్నాయి. డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి, ఓల్డ్ వస్తున్నాయి. కాకపోతే కొత్తది కావాలనుకుంటే అడ్రస్ తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ అదే మీకు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ అనమాట, పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడాను ఎంటర్ చేసుకోవాలి. అట్లా కిందకు వచ్చేస్తే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తే, లేకపోతే ఇవి కూడా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనమాట, మీరు ఏ పోస్ట్ ఆఫీస్ పరిధిలో అయితే ఉన్నారో మీరు ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట, అలాగే ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్, బోత్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తే, లేకపోతే
అవి కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలన్నమాట. నేను ఇక్కడ ఎలా అయితే ఎంటర్ చేశానో అదే విధంగా అనమాట ఇక్కడైతే ఇచ్చారు, ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని ఇచ్చారనమాట. సో మనం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ 8th క్లాస్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు 8th క్లాస్ మార్క్స్ అప్టైన్, 8th క్లాస్ మ్యాక్సిమం మార్క్స్, ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా కూడా గ్రేడ్ సిస్టమ్లో ఏదైనా ఉంటే వాళ్ళైతే మార్క్స్లో కన్వర్ట్ అయితే చేసుకోవాలి. గ్రేడ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఇంటర్మీడియట్ సారీ 8th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇప్పుడు మెన్షన్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్, 10th క్లాస్కి సంబంధించి రోల్ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి సపోజ్ ఈ విధంగా. ఇంకా కూడా బోర్డు అనమాట, ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి కరెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణది కూడా ఉంటుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడికి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్, ఈ 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఐకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ నెంబర్ అనమాట ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఐటీఐ చేశారు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మార్క్స్ అప్టైన్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎంత సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎట్లా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా చేసుకో. ఎన్సీబీటీ ఎస్సీబీటీ బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట దీనికి. అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి డిక్లరేషన్. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పాస్వర్డ్ సెలెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆల్ఫా న్యూమరిక్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా అది కన్ఫర్మ్ అయితే చేయాలి. ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట మనం. తర్వాత మనం లాగిన్ పర్పస్ కోసము ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి క్లిక్ టు కంటిన్యూ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, అందుకని ఇక్కడ ఒక నోట్ అయితే వస్తుంది, ప్లీజ్ చెక్ ఇఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ, అంటే మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అని చెప్పి చెక్ చేసుకోమని చెప్తున్నారు. క్యాన్సిల్ అయ్యి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట, ఇక్కడ 2 టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేయటం అంటే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్గా ఉందని చెప్పేసి, లేకపోతే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, ఎడిట్ చేసుకుని బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. కింద సరికి నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్, మీరు కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ డేటా అని ఒక బటన్ వచ్చింది ఆటోమేటిక్గా. మీరు కనుక ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే కిందది టిక్ ఆన్ చేసుకుంటే ఎడిట్ డేటా అనే బటన్ వస్తే దీన్ని మీరు క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి అనమాట. లేదంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే పైది క్లిక్ చేస్తే కంటిన్యూ అనే బటన్ వస్తే దీన్ని మీరు క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలాగా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయిందనమాట. యువర్ ప్రైమరీ రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. అలాగే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, అదైతే నోట్ చేసుకుని పెట్టుకో. లాగిన్ అవ్వమని చెప్తున్నారు, మనం ఒక పాస్వర్డ్ ఇచ్చాము, ఆ పాస్వర్డ్ పెట్టుకొని మనం లాగిన్ అయితే అవ్వాలి. తర్వాత వచ్చేసరికి మనం ఈ యొక్క యూనిట్ ప్రిఫరెన్స్, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ఫీజు అనువల్ ఫీజు పే చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది. ఇక్కడ లాగిన్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఏదైతే డిస్ప్లే అయిందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి, మనం ఇచ్చుకున్నాం అనమాట అక్కడ క్రియేట్ చేసుకున్నాము. సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ యూనిట్ ప్రిఫరెన్స్ అని వచ్చిందనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక చెప్పినట్టుగా మనకి హౌరా అలాగే వేరియస్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ప్రతి యూనిట్లో కూడా ప్రతి ఆ యొక్క కేటగిరీలో ట్రేడ్లో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు చూసుకోవచ్చు అనమాట, మీరు ఏ యూనిట్లో అయితే ఐటీఐ చేద్దాం అనుకుంటున్నారు, ఐటీఐ అప్రెంటిస్షిప్, మీ యొక్క ఐటీఐ ట్రేడ్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి, ఎస్సీనో ఎస్టీనో ఓబీసీనో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇలాగైతే అన్నీ ఇవ్వాలన్నమాట. టోటల్గా 6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి
ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. మీ యొక్క లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే 20-50 KB మధ్య జేపీజీలో అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడాను అప్లోడ్ అయితే చేసుకోవాలి 10-40 KB మధ్య జేపీజీ ఫార్మెట్లో. రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడాను 300 KB వరకు PDF ఫార్మెట్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మొదట అయితే ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ లేటెస్ట్ కలర్ అన్నారు, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఫ్రంట్ ఫేస్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తుంది అనమాట జేపీజీ సిగ్నేచర్, ఇక్కడికి వస్తుంది బ్రౌజన్ చెప్పేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈ మూడు అప్లోడ్ చేసిన తర్వాత కిందకి రావాలి. 8th క్లాస్ మార్క్ షీట్ అనమాట ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, 10th మార్క్షీట్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఏజ్ ప్రూఫ్ కోసం మళ్ళీ మీరు 10th క్లాస్ టీసీ కానీ ఏదో ఒకటి సర్టిఫికెట్ మెమోస్ ఏదన్నా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఐటీఏ మార్క్షీట్ ఐటీఏ సర్టిఫికెట్ దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎనెక్జర్స్ అయితే ఇచ్చారు 2A EWS అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్లో ఆ యొక్క ఫార్మాట్లు అయితే ఉండాలి. ఆ యొక్క ఫార్మాట్ల ప్రకారం మీరు ఇక్కడ దేనికి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2A అంటేసరికి ఇక డిక్లరేషన్ అనమాట, ప్రొఫార్మ ఫర్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇదైతే ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేసి క్యాండిడేట్ నేమ్ సైన్ చేసి మీ పేరు రాసుకొని ఫాదర్ ఆఫ్ స్టేట్ అడ్రస్ రాసుకొని మీరు మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో క్యాస్ట్ అది రాసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇదైతే మీరు ప్రింట్ చేసుకుని మీరు సైన్ చేసి ఇవ్వాలి. దీంతోపాటు ఇక్కడ ఫార్మాట్ అయితే ఉందన్నమాట ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఓబీసీ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. ఇది కూడాను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లేదంటే డిప్యూటరీ కమిషనర్ లెవెల్లో తీసుకున్నటువంటిది అది కూడాను మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా కింద ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, దాని ప్రకారం ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అన్ని అప్లోడ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు మేక్ పేమెంట్ అనేది ఏమి క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 100 రూపీస్ ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే ఇచ్చారు, టిక్ ఆన్ చేసుకోవాలి, పే నో అనాలి. ఇక్కడైతే మనకి నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ అలాగే కార్డ్స్ అన్నీ వచ్చాయన్నమాట. డెబిట్ కార్డ్తో మీరు పే చేయాలని సెలెక్ట్ చేసుకోవాలి, రూపే కార్డు ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫిల్ చేసేసి ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి 3115 యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.